విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మీ మాటలు ధ్యానించడానికి మమ్మల్ని అందరినీ సమకూర్చి విలువైన ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, మీ సత్యవాక్యమును విభజించి ఉపదేశించడానికి ప్రభువా చక్కటి అవకాశాన్ని ప్రసాదించినందుకు స్తోత్రం తండ్రి. కూడి వచ్చినటువంటి మీ పిల్లల ఆకలిని, ఆత్మీయ ఆకలిని తీర్చి చక్కటి అక్షయాహారంతో వారి హృదయాలను నింపి ప్రభువా మీ సత్యమును సరిగా విభజించుటకు సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మీ ఆత్మ సహాయమును అనుగ్రహిస్తారని, సమస్త విధములైన కృపతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నా తోటి దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుని దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడై నడిపించునుగాక, ఆమేన్. ప్రిలరా, క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా ఆనందోత్సాహాల మధ్య ప్రపంచవ్యాప్తంగా నేటి దినాల్లో జరుగుతున్నాయన్న వాస్తవం మీ అందరికీ తెలియంది కాదు. ఈరోజు మీరు కూడా అదే సంతోషంలో, అదే ఆనందంలో ఉండి ఉండొచ్చు. కానీ ప్రియులరా, కొన్ని చేదు నిజాలు ఈరోజు మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే మనం ఎవరి పుట్టుకను బట్టి అయితే సంతోషిస్తున్నామో, ఎవరి పుట్టుకను బట్టి అయితే మనం ఆనందిస్తున్నామో, ఎవరి పుట్టుకనైతే మనం అట్టహాసంగా జరుపుకోవటానికి ప్రయత్నపడుతున్నామో, ప్రపంచం అంతా కూడా ఈరోజు, ఈ డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్ పర్వదినాలు జరుపుకుంటూ చాలా సంతోషిస్తున్నారు, చాలా ఆనందిస్తున్నారు. అఫ్కోర్స్ కొంతమంది లోక సంబంధమైన ఆనందాలు, లోక సంబంధమైన సంతోషాలను కూడా వెంబడిస్తున్నారు, ఆ విషయం మీకు తెలియంది కాదు. క్రిస్మస్ పేరు చెప్పి మందు పార్టీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, క్రిస్మస్ పేరు చెప్పి అల్లరితో కూడినటువంటి ఆటపాటల్ని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు, క్రిస్మస్ పేరు చెప్పి విపరీతమైన తిండి తిని తాగి ఆటలాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇక ఈ క్రిస్మస్ సీజన్లో అడ్డు అదుపు లేకుండా బుర్రకథలు, లేకపోతే ఇంకా పనికిమాలిన కథలు ఉంటాయి కదా, ఈ కథలన్నీ పెట్టుకుని పనికిమాలిన స్కిట్ల పేరుతో వాళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆ దేవుని నామానికి మహిమకరంగా ఉందా లేదా అన్ని పక్కన పెట్టి కేవలం వాళ్ళ సంతోషాలు, వాళ్ళ ఆనందాలు వెతుక్కునే వాళ్ళు కూడా లేకపోలేదు. వాక్య విరుద్ధంగా కొన్ని నీచమైన కార్యక్రమాలు జరిగించే వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ప్రియులరా, ప్రభువునందు ఆనందించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రభువునందు ఆనందించాల్సినటువంటి విధానం ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది. అసలు ఎలా మనం ప్రభువునందు ఆనందించాలి, ఎలాంటి సంతోషాన్ని మనం ప్రభువునందు అనుభవించాలి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ముఖ్యంగా ఈ రాత్రి క్రీస్తు పుట్టినందుకు చాలామంది తమ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు, అవునా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు దయచేసి మీ చేతులు ఎత్తి చూపించండి. చాలామంది సంతోషంగా ఉన్నారు కదా. ఎందుకు మీకు ఇంత సంతోషం చెప్పాలి? ఎందుకు మీకు ఇంత సంతోషం? ఎందుకు మీరింత హ్యాపీగా ఉన్నారు? ఎందుకు మీరింత సంతోషంగా ఉన్నారు అంటే క్రీస్తు పుట్టినందుకు మేము సంతోషంగా ఉన్నాం, క్రీస్తు పుట్టాడన్న విషయం విన్నందుకు మేము ఆనందంగా ఉన్నాం, క్రీస్తు పుట్టాడన్న సమాచారం తెలిసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం అని చాలామంది అంటారు. ప్రిలరా, మనము క్రీస్తు సంతోషాలు మాత్రమే పంచుకుంటామా, క్రీస్తు బాధను కూడా పంచుకుంటామా చెప్పండి? క్రైస్తవుడు అంటే సరి అయిన అర్థం ఏంటో తెలుసా బైబిల్ పరిభాషలో? బైబిల్ పరిభాషలో సరి అయిన అర్థం ఏంటంటే క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించినవాడు, క్రీస్తును వెంబడించేవాడు. చెప్పండి ఏంటి అర్థం? క్రీస్తును ధరించుకున్నవారు, అట్ ద సేమ్ టైం క్రీస్తును
వెంబడించేవారు లేదా క్రీస్తును అనుసరించేవారు. క్రైస్తవుడు అంటే ఇలాంటి అర్థాలు బైబిల్ గ్రంథం మనకి ఇస్తోంది. సంతోషించే మీరందరూ కూడా ఈరోజు ఎవరైతే మేము సంతోషిస్తున్నామని బార పొడుగు చేతులైతే చూపిస్తున్నారో మీరందరూ కూడా క్రీస్తును వెంబడిస్తున్నారా? ఎంతమంది క్రీస్తును వెంబడిస్తున్నారు? మరలా చేతులెత్తాలి మీరు. ఎంతమంది క్రీస్తును వెంబడిస్తున్నారు? మరి ఇందాక చాలామంది చేతులు లేచాయి, ఇప్పుడు మిగిలిన చేతులు చచ్చిపడిపోయాయి. అంటే మిగిలిన వాళ్ళు క్రీస్తు పుట్టాడన్న సంతోషం మాత్రమే తప్ప క్రీస్తును వెంబడించే జీవితాలు లేవా? నిజం నిజం చెప్పమంటే మొదటి ప్రశ్నకు చాలామంది హ్యాపీగా సమాధానం ఇస్తారు. ఏమనంటే క్రీస్తు పుట్టినందుకు సంఘంలో ఎంతమంది సంతోషిస్తున్నారు, సమాజంలో ఎంతమంది సంతోషిస్తున్నారంటే చాలా చేతులు లేస్తాయి. మరి క్రీస్తుని ఎంతమంది ధరించుకున్నారు, క్రీస్తుని ఎంతమంది వెంబడిస్తున్నారంటే ఒక్క చేయి కూడా లేవదు, అక్కడ చేతులు చచ్చిపడిపోతాయి. అంటే మొదటి ప్రశ్నకు లేస్తున్నటువంటి చేతులు రెండో ప్రశ్నకు ఎందుకు లేవట్లేదు? అంటే క్రీస్తు పుట్టినందుకు సంతోషిస్తారు, ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ క్రీస్తుని ఎంతమంది వెంబడిస్తున్నారు, క్రీస్తుని ఎంతమంది అనుసరిస్తున్నారు, క్రీస్తుని ఎంతమంది ధరించుకున్నారు అని అంటే మాత్రం చాలా చేతులు చచ్చిపడిపోతున్నాయంటే దాని అర్థం ఏంటి మీరు చెప్పండి? వీళ్ళు వేషధారులు అనుకోవాలా లేకపోతే నిజమైన విశ్వాసులు అనుకోవాలా? నిజమైన విశ్వాసులైతే ప్రతిదానికి చేయలేస్తుంది. నేను క్రీస్తును అనుసరిస్తున్నాను, క్రీస్తును వెంబడిస్తున్నాను, క్రీస్తును ధరించుకున్నాను, క్రీస్తుకు నా జీవితాన్ని సజీవయాగంగా సమర్పించాను, అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణమైన ఇచ్చేస్తాను, క్రీస్తు తప్ప నాకు వేరేకేది లేదు, నా హృదయంలో స్థానమే ఆయనది, క్రీస్తును ప్రభువుగా నా హృదయమందు ప్రతిష్ఠించుకున్నాను అని చెప్పేటువంటి సమాధానం వస్తుంది. కానీ సమాధానం రావట్లేదు అని అంటే వీళ్ళు కేవలం సంతోషాల కోసం ఆనందాల కోసం వెంబడించే వాళ్ళు అన్నమాట. ఒకనాడు ఈ తెగ ఒకటి ఉందో మనకు కనబడుతుంది యోహాను సువార్త 6వ అధ్యాయంలో. వాళ్ళు క్రీస్తును వెంబడిస్తున్నారట. ఎందుకు మీరు క్రీస్తును వెంబడిస్తున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఒకే ఒక్క సమాధానం, ఆయన బోధతో మాకు పని లేదు కానీ ఆయన పెట్టే భోజనంతోనే మాకు పని అని చెప్పారట. వాళ్ళు సముద్రం దాటి మరి ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. ఎందుకు వాళ్ళు సముద్రాన్ని దాటుకుని దోనెలెక్కి మరి ఆయన వెంబడించారంటే ఒకే ఒక కారణం. ఏంటా కారణం అంటే ఆయన రొట్టెలు పెడుతున్నాడు, చేపలు విడుతున్నాడు. రొట్టెలు తినడానికి వెంబడించారట, చేపలు తినడానికి వెంబడించారట. నేరుగా ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, మీరు రొట్టెలు తిని తృప్తి పొందుట వలననే తప్ప, మీరు సూచనల కొరకే తప్ప, ఆ రొట్టెలు చేప ముక్కల కొరకే తప్ప, నిజముగా నన్ను వెంబడించే మనుషులు కాదు మీరు. అందుకే అంటాడు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చిన అన్నాడు. ఆ రోజున తెగ ఈరోజు కూడా ఉంది, మీరు నమ్మాలి. ఆ రోజు ఎలాగైతే వాళ్ళు క్రీస్తును శరీర సంబంధమైన భోజనం కోసం వెంబడించారో, ఈరోజు చాలామంది క్రీస్తును శరీర సంబంధమైన ఆనందాల కోసం ఆశ్రయించారు, శరీర సంబంధమైన సంతోషాల కోసం ఆశ్రయిస్తున్నారు. అందుకే చాలామంది క్రిస్మస్ భక్తులు కనబడుతుంటారు మనకి. క్రిస్మస్ భక్తులు అంటే సీజన్ భక్తులు అన్నమాట వీళ్ళు. ఈ సీజన్లో మాత్రమే వస్తారు, ఈ సభలు అయితే వస్తారు, లేకపోతే ఇలా ఈ సీజన్లో కొత్త బట్టలు వేసుకుని రెడీ అయిపోతారు, ఈ సీజన్లో పండగ వాతావరణంలో రెడీ అయిపోతారు. తర్వాత మళ్ళీ వాళ్ళు చూద్దామంటే తుపాకీ దెబ్బకు దొరకరు, మళ్ళీ మనకి ఎప్పుడు కనబడరు, ఆ ముఖాలు కనబడవు మళ్ళీ మనకి. బతుకుంటే మళ్ళీ ఎప్పుడు ప్రత్యక్షం అవుతారంటే, చచ్చిపోతే పెట్టులోకి పోతారనుకోండి, బతుకుంటే మాత్రం మళ్ళీ ఎప్పుడు కనబడతారంటే మళ్ళీ క్రిస్మస్ పండగ వచ్చినప్పుడు కనబడతారు. మళ్ళీ మధ్యలో ఎప్పుడు వాళ్ళు చర్చిలో కనబడరు, ఆరాధనలో కనబడరు, దేవుని పనుల్లో కనబడరు, దేవుని వాక్యం వాళ్ళకి అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇలాంటి తెగ ఉంది క్రైస్తవ్యంలో. మనకు అవసరం ఇలాంటి వాళ్ళు, ప్రభుకు అవసరం ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళతో ప్రభుకు పని లేదు. ఈ రాత్రి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, క్రీస్తును బట్టి సంతోషించడం అనగానే శరీర సంబంధమైన మన సంతోషం మనసుకం కాదు. ఒక విషయం ఆలోచించండి, ఏ ప్రభు అయితే పుట్టాడని ఈరోజు ప్రపంచం ఆనందపడుతోందో, ఏ ప్రభు అయితే పుట్టినందుకు ప్రపంచం ఆనందపడుతోందో, ఒక చేదు నిజాన్ని రాత్రి మీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి, ఆ ప్రభువుకు మాత్రం పుట్టుక నుండి ఎలాంటి ఆనందం లేదు. మీరు నమ్మాలి, ఏ ప్రభు అయితే పుట్టినందుకు మనం హ్యాపీగా సంతోషపడుతున్నామో, హ్యాపీగా చాలామంది పండగ చేసుకుంటున్నారో, ఆ ప్రభువుకు పుట్టుకలో ఎలాంటి సంతోషం లేదు, ఎలాంటి సంతోషం లేదు. గర్భంలో ఉన్న దగ్గర నుండి మొదలు పెడతాం, జాగ్రత్తగా వినండి. రాత్రి మీరు కనీ విని ఎరుగని సత్యాలు ఈరోజు పరిశుద్ధాత్మ
సహాయంతో మనం నేర్చుకోబోతున్నాం. ఆయన ప్రేరణతో వ్రాయబడినటువంటి జీవ గ్రంథంలోని మాటలను మనం ఆలోచించబోతున్నాం. కాబట్టి చాలా శ్రద్ధగా భయభక్తులతో వాక్యాన్ని మీరు అందరూ వినాలి. ఏ ప్రభువు పుట్టుకను బట్టి అయితే మేము ఆనందపడుతున్నామని ఎంతెత్తు చేతులెత్తి చూపించారో, ఆ ప్రభువుకు పుట్టుకలో నుండే ఆనందం లేదు, ఆ ప్రభువుకు ఈ భూమి మీద సంతోషం లేదు. మరి ఏం మిగిలింది అయ్యా ప్రభువు కంటే? ఆయనకు బాధ మాత్రమే ఉంది. ఏముంది ప్రభువు కంటే? ఆయనకు ఆవేదన ఉంది, ఆయనకు ఇబ్బంది ఉంది, ఆయనకు కష్టం ఉంది, ఆయనకు కన్నీళ్లు ఉన్నాయి, ఆయనకు రోదన ఉంది, ఆయనకు వేదన ఉంది, ఆయనకు బాధ ఉంది. దాన్ని పంచుకోవడానికి మాత్రం ఎవడు లేడు. ఇవన్నీ ఆయనకున్నాయి, దాన్ని పంచుకునేవాడు ఎవడూ లేడు. కానీ మీరు అనుకుంటున్నట్టు ప్రభు పుట్టుకలో ప్రభు సంతోషంగా ఉన్నాడు, ప్రభు ఆనందంగా ఉన్నాడు, ప్రభు హ్యాపీగా ఉన్నాడు, ప్రభు నవ్వుతున్నాడు అనుకుంటే పొరపాటు. చాలా సందర్భాల్లో మనం క్రిస్మస్ ఫోటోలు చూస్తుంటాం. మరియ చేతిలో ఉన్న బాలుడు బాలయేసు ఎలా కనబడతాడు మనకి? నవ్వుతూ పున్నమి చంద్రుడిలా చూపిస్తారు కదా ఫోటోల్లో ఆయన్ని, నవ్వుతూ ఆనందంగా కేరింతలు కొడుతూ ఉన్నట్టు, జ్ఞానులు ఒక పక్కన ఉన్నట్టు, గొల్లలు మరొక పక్కన ఉన్నట్టు, గొర్రెల కాపరులు ఆ ఆనంద ఉత్సాహాల మధ్య ఆయన ఉన్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు బొమ్మల్లో. కానీ అది బొమ్మల వరకే పరిమితం ప్రియులారా, బొమ్మల వరకే పరిమితం. వాస్తవాలలోనికి మనం వెళితే ప్రభువు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఆయన భూమి మీదకి ఎలా వచ్చారు, భూమి మీద ఏ విధంగా ఆయన జీవితం కొనసాగింది, ఆయన జీవితాన్ని గురించి బైబిల్ ఏం చెప్తోంది. క్రైస్తవుడు అన్నవాడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ప్రభువు బాధల్లో కూడా ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో, అది ఎరుగు నిమిత్తము, సంపూర్ణముగా ఆయన శ్రమలలో నేను కూడా పాలివాడనై తిని అని ఆనాడు భక్తులు చెప్పినట్టుగా మన ఆలోచన విధానం కూడా ప్రభు కొరకు ఏం చెయ్యాలి, ప్రభు ఇబ్బంది ఏంటి, ప్రభు బాధ ఏంటి, ఆయన కష్టం ఏంటి, ఆయన కన్నీళ్ళేంటి, ఇవన్నీ దేనికోసం, నేనేమర్థం చేసుకోవాలి అనే భావజాలం మనలో మొదలవుతుంది ప్రియులారా, అనే భావజాలం మనలో మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి వస్తున్నవాడు సామాన్యుడు కాదు. భూమి మీదకి వస్తున్న ఆయన రాజు, రాజు, రాజు. ఆయన రాజు, సర్వలోక చక్రవర్తి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాంటి సర్వోన్నతుడైన దైవకుమారుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్త సృష్టికి ఆధారభూతుడు, సమస్తము ఆయన మూలముగాను ఆయన వలనను ఉన్నవని ఏ ప్రభువును గురించి అయితే చెప్పబడిందో ఆ ప్రభు ఈ భూమి మీదకు వస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన ప్రవచనానుసారంగా కన్యగర్భంలో నుండి భూమి మీదకు రాబోతున్నాడు, ఆ గర్భములో ప్రవేశపెట్టబడుతున్నాడు. గర్భములో ప్రవేశపెట్టబడిన నాట నుండి ఏంటి పరిస్థితి అని అంటే, ఎవరి గర్భంలో అయితే ఆయన ప్రవేశపెట్టబడ్డాడో ఆ గర్భంలో ఉండగానే ఆ తల్లి మొదట ఆందోళన చెందింది, ఆందోళన చెందుతుంది, భయపడుతుంది. అప్పుడు దేవదూత చెప్తున్నాడు, అమ్మా భయపడకు, భయపడకు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతిగా ఉన్నావు, నీ గర్భములో నుండి రాజు పుట్టబోతున్నాడు. రాజు దేవుడు ఏ రాజును గూర్చైతే ప్రవచనాలు ప్రవక్తల ద్వారా వాగ్దానాలు చేశాడో ఆ రాజు నీ గర్భం గుండా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. వస్తున్న వారెవరట? రాజు. రాజేనా పుట్టింది? రాజేనా? ఆయన పుట్టుకలోనే రాజా కాదా? ఆయన పుట్టుకలోనే రాజా? ఎస్, నో డౌట్ ఎట్ ఆల్, ఆయన రాజే, పుట్టుకలోనే రాజు. ఆయనను రాజుగా నియమించింది ఎవరు? సర్వోన్నతుడైన పరలోకపు తండ్రి. కాబట్టి ఆయనకు రాజుగా అధికారం మానవులు ఇవ్వలేదు, దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఆయన పుట్టుకలోనే రాజు. పుట్టక మునుపే రాజు ఆయన, పుడుతున్నప్పుడే ఆయనను గురించి ఏం చెప్పబడుతుందట, ఏం చెప్పబడుతుంది చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి ఆయనను గురించి ఏం చెప్పబడుతుందో ఒక్కసారి మనం దైవ గ్రంథంలో పరిశీలన చేస్తే ప్రియులరా, మత్తయి సువార్త 2వ అధ్యాయము ప్రారంభ 2వ వచనం చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు అన్నాడు. వచ్చినటువంటి జ్ఞానులు ఏమడుగుతున్నారు?
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నారు. ఆయన పుట్టిందే రాజుగా, పుట్టింది రాజుగా. రాజు పుడితే ఎలా ఉంటుంది వాతావరణం? రాజుగారి ఇంట్లో కొడుకు పుట్టాడు అనుకుందాం, ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు? అసలు నొప్పి తెలుస్తుందా? నొప్పి తెలుస్తుందా? తెలీదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే రాజు, సర్వలోకానికి రాజు, సర్వలోకానికి రాజు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఒక సినిమా యాక్టర్ కొడుకు పుడితే మామూలు ఆనందం కాదు, మామూలు ఫెసిలిటీస్ ఉండవు, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు కొడుకు పుడితే మామూలు ఫెసిలిటీస్ ఉండవు. కార్పొరేట్ హాస్పిటల్స్లో, ఏసీ రూముల్లో, పెద్ద పెద్ద డాక్టర్ల పర్యవేక్షణలో, ఆ ఏర్పాట్ల మధ్య ఆ బాబును పాపను బయటికి తీసుకొస్తారు. ఏ నొప్పి ఉండకుండా అన్ని ఫెసిలిటీస్, ఈవెన్ మనమైనా సరే మనకు పిల్లలు పుట్టబోతున్నారు లేదా పిల్లలు పుడుతున్నారని తెలిసినప్పుడు మనకు స్తోమత మేరకి మనం కూడా మంచి మంచి ఫెసిలిటీస్, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు. ఒకవేళ అటు ఇటుగా ఉంటే ఆ టెంపరేచర్ సరిపోకపోతే వాళ్ళని బాక్సుల్లో పెట్టేస్తూ ఉంటాం కదా. టెంపరేచర్ సరిపోకపోతే, తల్లి గర్భం లాంటి టెంపరేచర్ కావాలనుకున్నప్పుడు, సో ఏ ఇబ్బంది లేకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం పిల్లల విషయంలో. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఏది సామాన్య మానవుడిగా ఉన్న మనమే మన స్తోమతను బట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక రాజులు, అధికారులు, రాజకీయ నాయకులు, గొప్పవాళ్ళు, సెలబ్రిటీలు, ధనవంతులైతే ఇక చూసుకోవాల్సిందేం లేదు, అన్ని సౌకర్యాల మధ్యలో వాళ్ళ పిల్లలు పుడతారు. అందుకే వాళ్ళను మాట్లాడుతూ గోల్డెన్ స్పూన్తో పుట్టాడు అంటారు. పుట్టినప్పుడే గోల్డెన్ స్పూన్తో పుట్టిన అబ్బాయి అండి అంటారు, ఎందుకంటే ధనవంతుల ఇళ్లలో పిల్లలు పుడతారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారుల స్థాయి అలాంటిది కాబట్టి, వాళ్ళ నాన్నగారులు అలాంటి హోదాలు కలిగి ఉన్నారు. మరి ఈ నాన్నగారులందరికంటే గొప్ప నాన్నగారు పరలోకపు తండ్రి. మరి పరలోకపు తండ్రి కొడుకు భూమి మీదకి వస్తున్నాడు. ఇక్కడ చూడాల్సింది మరియ కొడుక, యోసేపు కొడుక కాదు. శరీరమును బట్టి వారి గర్భాల గుండా వచ్చినప్పటికీ ఆత్మను బట్టి ఆయన ఎవరట? దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడిన ఉంటుంది రోమపత్రిక మొదటి అధ్యాయంలో. దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడిను, ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా. అంటే దేవుని కుమారుడు భూమి మీదకి వస్తున్నాడు. తండ్రి సర్వోన్నతుడు, తండ్రి పరలోకపు తండ్రి, ఆ పరలోకపు సృష్టికర్త తన కుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకానికి పంపిస్తున్నాడు. వస్తున్నవాడు సామాన్యుడు కాడు, రాజు. మరి రాజు భూమి మీదకి అడుగు పెడుతున్నప్పుడు దేవదూతలు జయ జయ ధ్వానాలు చేస్తున్నారట. ఆకాశమందు దేవదూతల్లో గొప్ప సంతోషం ఉంది. మరి మనుషుల్లో ఏముంది అంటే ఏమీ లేదు. ఆకాశంలో మాత్రమే సందడి కనబడుతోంది, దేవదూతలు మాత్రమే జయధ్వానాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది, కానీ భూమి మీద మనుషుల్లో ఏమీ లేదు. మనుష్యులలోనికి వచ్చేసరికి ఆయన స్థాయి ఎలా మారిపోయిందో ఒక్కసారి మనం దైవగ్రంథాన్ని చూస్తే వందల సంవత్సరాల తర్వాత ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయనకి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత సువార్త ప్రకటన విస్తృతంగా జరుగుతున్నటువంటి సమయంలో ఆయనను గూర్చి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం చూస్తే ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా పరలోకములో ఉన్నాడు. పరలోకములో ఉన్నాడు దేవునితో సమానముగా. అది అలా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తానే ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు, తన్ను తానే రిక్తుడు. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు, వట్టి చేతులతో ఉన్నవాడు రిక్తుడు. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు అని అర్థం. తన్ను తానే ఎలా చేసుకున్నాడట?
రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ ఒక్క పదాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తన్ను తానే రిక్తునిగా చేసుకోవడం ఏంటి అంటే తనకంటూ ఏమీ అవసరం లేదని తానే అన్నింటినీ వదులుకున్నాడు, తానే అన్నింటినీ దూరం పెట్టాడు, తానే దేన్ని దగ్గరికి రానివ్వలేదు, తాను ఏమీ ఆశించలేదు, తాను ఏమీ కోరుకోలేదు, తనకేమీ అవసరం లేదనుకున్నాడు. అందుకని ఒక భేదగా బ్రతకటం ప్రారంభించాడు. పుట్టింది రాజుగా కానీ బ్రతికింది భేదగా. పుట్టింది రాజుగానే కానీ తాను బ్రతికింది భేదగా. ఎందుకలా? రాజు భేదలా బతకాలనుకుంటున్నాడు, రాజెందుకు భేదవాడిగా బతకాలనుకుంటున్నాడు అంటే తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయన ఏదైతే ఈ భూమి మీద స్థాపించాలో, ఏది సాధించాలో దాన్ని చేయటానికి తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తనను తానే చేసుకున్నాడని వ్రాయబడింది. చూడండి జాగ్రత్తగా, తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తనను తానే కావాలని రిక్తునిగా చేసుకున్నాడు. ఎలా? ఎంతగా రిక్తుడైపోయాడు, ఎంతగా రిక్తుడైపోయాడు అని అంటే, ఇప్పుడు మనం పుట్టుక దగ్గరికి వెళ్ళిపోదాం. చదువుకున్నాం కదా సందర్భాన్ని, తనను తానే చేసుకున్నాడు అన్న సందర్భాన్ని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు మనం పుట్టుక దగ్గరికి వెళ్ళిపోతే ప్రియులారా, ఎంతగా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని మీరు ఆలోచిస్తే, లూకాసు వార్తలో ఒక అద్భుతమైన సందర్భాన్ని దేవుడు వ్రాయిస్తున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము ప్రారంభం నుండి జాగ్రత్తగా చూద్దాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయాలని కైసర ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగినటువంటి మొదటి ప్రజాసంఖ్య. అందరూ కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. జాగ్రత్తగా గమనించండి, నజరేతు నుండి బెత్లెహేముకి దాదాపుగా 150 కిలోమీటర్లు. ఎంత దూరం? 150 కిలోమీటర్స్. ఆ సమయంలో ఏ గర్భవతిని కూడా డాక్టర్లు ప్రయాణం చేయడానికి అసలు ఒప్పుకోరు. 9వ నెల వచ్చేసిన తర్వాత ప్రయాణాలు నిషిద్ధం, ప్రయాణాలు చేయకూడదు. ఎందుకు ప్రయాణాలు చేయకూడదు అంటే, గర్భంలో ఉన్నటువంటి శిశువు నలిగిపోయే అవకాశాలు ఎక్కువ, గర్భంలో ఉన్న శిశువుకి కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఎవరిని కూడా ప్రయాణాలకు అంగీకరించరు. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మధ్య కాలంలో అయితే కార్లు వచ్చేసాయి, విమానాలు వచ్చేసాయి, ఇంకా మంచి మంచి సాధనాలు వచ్చేసాయి, బస్సులు వచ్చేసాయి, ట్రైన్లు వచ్చేసాయి. కుదుపు లేకుండా పోవడానికి చాలా మంచి మంచి ప్రయాణ సాధనాలు ఉన్నాయి. కానీ ఈ ప్రయాణ సాధనాలను కూడా కొన్ని క్రిటికల్ కేసెస్లో అనుమతించరు డాక్టర్లు. ఎందుకు అనుమతించారంటే, లోపలున్న బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, లోపలున్న బేబీకి చాలా ఇబ్బంది, ఆ లోపలున్న బేబీ కంఫర్ట్గా ఉండలేడు, ఉండడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆ ఉమ్మనీటి మధ్యలో చుట్టుకుపోయినటువంటి స్థితిలో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అన్నట్టుగా 8వ నెల 9వ నెల చాలా క్రిటికల్ పొజిషన్లో పిల్లలు ఉంటారు. తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లులు బరువులు మోసేయకూడదు, ఎలా పడితే అలా తిరగకూడదు, ఎలా పడితే అలా నడిచేయకూడదు. ఎలా అంటే, మీరు తీసుకునే ఆహారం విషయంలో కానీ, మీరు చేసే ప్రయాణాల విషయంలో కానీ చాలా శ్రద్ధ వహించాలి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు 9వ నెలలో తప్పని పరిస్థితుల్లో మరియా ప్రయాణం చేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ప్రయాణం చేయాలి, ఎలా ప్రయాణం చేయాలి? ట్రైన్ మీద ఏసీ బెర్త్లో పడుకుని వెళ్తుందా? 150 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల ప్రయాణం నజరేతు నుండి బెత్లెహేముకి ప్రయాణం చేయాలి. ఇప్పుడు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాలి. దాదాపు 150 కిలోమీటర్ల ప్రయాణం. ఎలా? ఏసీ బోగిలు వెళ్తున్నారా వాళ్ళు? లేదు, ఏసీ బోగిలు లేవు. మరి ఎలా వెళ్తున్నారు? ఎలా తీసుకెళ్తున్నాడు? ఫ్లైట్కి వెళ్ళిపోతున్నారా? ఫ్లైట్లు లేవు. పోనీ కారు ఏమైనా కట్టించుకున్నారా? కారులు లేవు.
పోనీ బైక్ మీద వెళ్తున్నారా? అవి లేవు. ఏంటి సాధనం? మరి ఎలా తీసుకెళ్తున్నాడు తన భార్యని? ఆ నిండు చోళాలు, ఆ గర్భవతి, కడుపులో శిశువు ఉన్నాడు, ఎంత రిక్తుడుగా చేసుకున్నాడో. ఈరోజు పండగ చేసుకుని ఆనందపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు బాధ అర్థం కావాలి. హ్యాపీగా డ్యాన్సులు, హ్యాపీగా తాగటాలు, హ్యాపీగా తింటాలు, హ్యాపీగా గొంతులేయటాలు, క్రిస్మస్ హ్యాపీ, క్రిస్మస్ మెర్రీ, క్రిస్మస్ కింద పడి దొల్లేయండి ఇంకా. కానీ ప్రభు బాధ అర్థం చేసుకోవద్దు. ప్రభు ఆవేదన మనకు అవసరం లేదు. మనం హ్యాపీగా ఉన్నావా లేదా? మనం సంతోషంగా ఉన్నావా లేదా? మనం ఎంజాయ్ చేస్తున్నావా లేదా? మనం చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని స్టేజ్ల మీద అదర కొడుతున్నావా లేదా? మంచి బీట్ ఉన్న సాంగ్స్ పెట్టుకొని అది ఈరోజు యూత్ నేర్చుకుంటుంది అంతే కదా. క్రిస్మస్ అంటే యూత్ ఏమి నేర్చుకుందండి? 4 స్టెప్పులు, 2 స్కిట్లు, అందులో పనికిమాలిన కామెడీలు, ఇవే కదా యూత్ నేర్చుకుంది. యూత్కి అదే కదా కావాలి, భక్తిగా ప్రభువును ఆరాధించటం, భక్తిగా ప్రభువుకు లోబడటం, భక్తిగా ప్రభు కొరకు బ్రతకటం, భక్తిగా ప్రభు కొరకు జీవించటం. నేటి దినాల్లో యూత్ నేర్చుకోవట్లా? మరి ఏం కావాలి నేటి దినాల్లో అంటే, క్రిస్మస్ అంటే ఎంజాయ్, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి అక్కడ, మంచి బీట్ ఉంటుంది, మంచి డీజే ఉంటుంది, దానికి తగ్గట్టుగా స్టెప్పులు ఉంటాయి, దానికి స్టెప్ తగ్గట్టుగా మేము చేసే వేషాలన్నీ ఉంటాయి. ఇవి ఈరోజు నేర్చుకుంది. మీరు ఎవరినైతే అడ్డు పెట్టుకుని ఇలాంటి ఆనందానికి తెరతీశారో, ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఎంతగా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడో నీకు అర్థమైతే, ఆయన పుట్టుకను గురించి వివరిస్తున్నప్పుడు ఏడుస్తావు తెలుసా? కన్నీటి పర్యంతం అయిపోతావు నీకు మనసు ఉంటే తెలుసా? ఆయన ఆనందంగా లేడు, కడుపులో ఉన్నాడు. ఇప్పుడు తల్లి ప్రయాణం చేయాలి దాదాపు 150 కిలోమీటర్లు. మీరు కావాలంటే ఏ డాక్టర్నైనా వెళ్ళి అడగండి. ఒక తల్లి నెలలు నిండిపోయిన తర్వాత కడుపులో బిడ్డను పెట్టుకొని 150 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళారా? కొండ మార్గాలు, అవన్నీ కొండ ప్రాంతాలు, దారులు లేని రోజులవి. ఇప్పట్లాగా తారు రోడ్లు లేవు, ఇప్పట్లాగా హైవేలు లేవు, ఇప్పట్లాగా సిమెంట్ రోడ్లు లేవు. మరి ఏ రోడ్లు ఉన్నాయి ఆ రోజుల్లో? దాదాపు 2000 సంవత్సరాల క్రిందట అరణ్య మార్గాల గుండా ప్రయాణం చేయాలి, కొండల మార్గాల గుండా ప్రయాణం చేయాలి, మట్టి రోడ్లు, మట్టి రోడ్ల మీద ప్రయాణం చేయాలి, గతుకులతో కూడినటువంటి మార్గాలలో ప్రయాణం చేయాలి. ఎలా ప్రయాణం చేసి వచ్చారు? గాడిదికి గంత కట్టారా? అలా అని బైబిల్ చెప్పట్లా. గుర్రం మీద తీసుకొచ్చాడా? అలా అని బైబిల్ చెప్పట్లా. అలానే అతను ఏమైనా ధనవంతుడా? కాదు, సామాన్యుడు, ఒక వడ్లవాడు, ఒక వడ్రంగి పని చేసుకునే సామాన్యుడు. ఒక వడ్రంగి పని చేసుకునే సామాన్యుడు తన భార్యను తీసుకుని 155 కిలోమీటర్లు దాదాపుగా నజరేతు నుండి యెరూషలేము వరకు, బెత్లెహేము వరకు ఎలా ప్రయాణం చేసి వచ్చాడు అనేది ఇక్కడ ఇష్యూ. మళ్ళాగా డబ్బులు లేవు, మళ్ళాంటి మంచి పొజిషన్ లేదా రోజుల్లో. బానిస బతుకులు, రోమా ప్రభుత్వం అధీనంలో ఉన్నారు వాళ్ళు. నేను వెళ్ళనంటే కుదరదు, వెళ్ళాలి, ప్రజాసంఖ్యలో వ్రాయబడాలి. అప్పటికి ఆయన కడుపులో ఉన్నాడు. ఆ తల్లి వెళుతోంది, తల్లి ఎంత ఇబ్బందులు ఎదుర్కొందో. మీరు వెళ్ళి డాక్టర్స్ని అడగని చెప్తారు, ఖచ్చితంగా బేబీ హ్యాపీగా ఉండదు గర్భంలో. అందుకే తల్లుల్ని అస్సలు మీరు ఈ టైంలో మీరు ప్రయాణాలు పెట్టుకోవద్దు అంటారు. బేబీ పొజిషన్ బాగోదు, ఈ టైంలో మీరు ప్రయాణాలు పెట్టుకోకండి, బేబీకి కంఫర్టబుల్గా ఉండదు, ఈ టైంలో మీరు ప్రయాణాలు పెట్టుకోకండి అని డాక్టర్లు చెప్తారు. కానీ తప్పని పరిస్థితుల్లో నెలలు నిండిపోయిన తర్వాత ఆమె నజరేతు నుండి బెత్లెహేముకు ప్రయాణం కట్టారు. ఆ ఇరుకైన మార్గాలలో, ఆ ఇబ్బందికరమైన కొండ ప్రాంతాలలో, ఆ ఇబ్బందికరమైన దారుల గుండా ఆ భార్యాభర్తలిద్దరూ ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. కడుపులో ఉన్న శిశువుకు ఏమాత్రం సంతోషం లేదు, ఏమాత్రం మంచి ఫెసిలిటీస్ లేవు, ఏమాత్రం అనుకూలమైన వాతావరణం లేదు అక్కడ. అలాంటి ప్రతికూలమైన వాతావరణంలో, తప్పని పరిస్థితుల్లో తల్లి చేస్తున్న ప్రయాణం, ఆ ప్రయాణంలో ఆయన నలిగిపోతాడు. అయినా ఇబ్బంది లేదు, అలాగే ఆయన ఉన్నాడు. చూడండి, గర్భంలో ఉండగానే ఆయనకు ప్రశాంతత లేదు. మీరు గమనించాలి, గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయనకు సరైన సౌఖ్యాలు లేవు, సౌకర్యాలు లేవు, సౌకర్యాలు లేవు. అలాంటి వాతావరణంలో ఆయన ప్రయాణం బెత్లెహేం వరకు సాగింది.
సరే బెత్లెహేము వరకు వచ్చేసారు. బెత్లెహేము వరకు వచ్చేసిన తర్వాత వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, తన తొలిచూలు కుమారుని ఎక్కడో కని. చాలామంది అంటారు బైబిల్ పండితులు యేసుప్రభు సత్రలు పుట్టేశాడు అంటారు. మరి సరిగ్గా చదువుతారో లేదా కళ్ళజోడి తీసి పక్కన పెట్టి చదువుతారో నాకు తెలియదు. ఆయన సత్వరలో పుట్టాడని లేదు. మరొకడు వస్తాడు కంగర కంగరకు వచ్చి మైకి తీసుకుని పశువుల పాకలో యేసు పుట్టెను అంటాడు. మరి ఈయన ఎలా బైబిల్ పక్కన పెట్టి చదువుతాడో నాకు తెలియదు. ఆయన పశువుల పాకలో పుట్టల, ఆయన సత్వరలో పుట్టల, ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు. నేను ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు, నేను బెత్లెహేమ్కి వెళ్ళినప్పుడు నన్ను బెత్లెహేమ్కి తీసుకెళ్ళి ఇదిగో బాబు యేసుప్రభు ఇక్కడ పుట్టాడని చెప్పి ఒక పెద్ద నక్షత్రం వేశారు. అక్కడ నక్షత్రం వేస్తే విదేశాల నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళందరూ అక్కడ పొర్లు దండాలు పెట్టి మరి ముద్దులు పెట్టేసుకుంటున్నారు. నేను ఇప్పుడు అడిగా అక్కడ ఉన్న ఒక వ్యక్తిని, యేసుప్రభు ఇక్కడ పుట్టాడా? అవును సార్, ఇక్కడే పుట్టాడు సార్ అన్నాడు. ఓహో, అందుకని ఇక్కడ కట్టారు ఇది? అవును సార్ అన్నాడు. ఓ, ఇలా పొర్లు దండాలు మడి పెట్టేస్తున్నారు ఇక్కడ, నక్షత్రం ఒక ఒక ఇత్తడితోనో రాగితోనో ఒక నక్షత్రం లాంటిది పోతపోసారు అక్కడ, ఒంగుని మరి దండాలు పెట్టేసి పోతున్నారు. ఒక్కటే లైన్ పెద్ద క్యూలో నిలబడి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అంత దూరం ఉంటుంది క్యూ, ఆ క్యూలో నిలబడి వెళ్ళాలి. ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్టు అక్కడ ముద్దుల మీద ముద్దులు, ఒకటి తర్వాత ఒకటి నక్షత్రానికి ముద్దులు పెట్టేస్తున్నారు. ఇక్కడే కన్నదండి మరి అమ్మ అంటే వీళ్ళేదో చూసి వచ్చినట్టు, రికార్డు చేసినట్టు, వీళ్ళేదో ఫోటోలు తీసినట్టు. నేను చెప్పా ఆయన ఎక్కడ పుట్టాడో బైబిల్ అసలు ఎవరికి చెప్పలేదు. బెత్లెహేములో పుట్టాడని చెప్పింది తప్ప బెత్లెహేములో ఏ ప్లేస్లో పుట్టాడో బైబిల్లో ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. మరి ఇక్కడ నువ్వు నక్షత్రాలే ఇస్తావు చిట్టుకన్నా, నక్షత్రాలే ఇస్తావు నువ్వు, ఈ నక్షత్రానికి ముద్దులు ఎలా పెట్టేస్తున్నావు నువ్వు, ఎక్కడే ఎక్కడే రండి నొప్పులు వచ్చాయి. ఇగో ఇక్కడేమో యోసేపు గారు కూర్చున్నారు, ఇక్కడేమో మరియమ్మ కూర్చుంది, ఇక్కడేమో యేసుప్రభు పుట్టేశాడు అని చెప్తున్నాను. కథలు కహానీలు అని నేను అడిగితే, సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇలా అడగరండి, మామూలుగా ముద్దు పెట్టుకు వెళ్ళిపోతారు, మీరు ఎలా అడుగుతున్నారేంటి అన్నాడు. అదే నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడికి వచ్చినాడు ఎవడో బైబిల్ చదవడం అనమాట, ముద్దులు పెట్టుకోవడానికి వస్తాడు అనమాట. మీరు చూపించేది ముద్దు పెట్టుకెళ్ళిపోతాడు తప్ప, మీరు బైబిల్ని ముద్దు పెట్టుకుంటే దీన్ని ముద్దు పెట్టుకోరు. మీరు బైబిల్ని ముద్దు పెట్టుకుంటే దీన్ని ముద్దు పెట్టుకోరు. బైబిల్ని ముద్దు పెట్టుకుంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బెత్లెహేములు ఎక్కడ పుట్టాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పుట్టాడో, ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణంలో, ఇల్లు లేదు, ఉండటానికి చోటు లేదు, అసలు సత్రంలోనే వారికి ఏమన్నారట, చోటు ఏమన్నారట, ఎలా వచ్చిందో తెలుసా సత్రానికి ఆమె? ఆ పచ్చి బాలింత సత్రానికి ఎలా వచ్చిందో తెలుసా? ఆ పసిబిడ్డను ఎత్తుకొని, ఆ పసిబిడ్డను ఎత్తుకుని పొత్తుగుడ్డల్లో చుట్టి సత్రానికి వచ్చింది. భార్యాభర్త ఆ పసిబిడ్డను ఎత్తుకుని సత్రం దగ్గరికి వచ్చారు. ఎక్కడో కనేసింది, ఎక్కడ కన్నదో తెలీదు. వాళ్ళకి ఒక మంచి ప్లేస్ లేదు. ఏ పొదల చాటుకి వెళ్ళి కన్నదో, ఏ రాళ్ల చాటుకి వెళ్ళి కన్నదో, ఏ జనసంచారం లేని ప్రాంతానికి యోసేపు ఆమెను తీసుకుని వెళ్ళాడో, ఎక్కడ ఆ బిడ్డకు జన్మనిచ్చిందో, ఎక్కడ ఆమె ఆ బిడ్డను కని, ఆ బిడ్డను తుడిచి శుభ్రం చేసి తెచ్చుకుందో, ఎక్కడ బొడ్డు పేగు కత్తిరించారో మనకు తెలీదు, మనకు తెలీదు. ఆ పరిస్థితుల్లో ఆమె ఎక్కడో ఒక చోట కనేసి ఆ బిడ్డను పొద్దుగుడ్డలతో పట్టుకుని ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ రాత్రి బయట గడపటం కష్టం. బాబుకి ఇబ్బందిగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, ఈ రాత్రి గడపటం కష్టం. ఎక్కడో చోట ఒక సేఫ్టీ ప్లేస్లో ఉందాం, ఆ ప్లేస్ వెతుక్కుందాం అని చెప్పి సత్రం దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ అనేక ప్రాంతాల నుండి జనసంఖ్యలో వ్రాయబడుటకు వారి వారి ప్రాంతాలకు వచ్చారేమో, ఆ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఎందుకంటే వారి వారి స్వగ్రామాలకు వెళ్ళాలి, వారి వారి స్వప్రాంతాలకు వెళ్ళి అక్కడే వాళ్ళు జనసంఖ్యలో చేర్చబడాలి. నివాసం ఉంటున్న ప్రాంతాల నుండి మరలా వాళ్ళు అక్కడికి రావాలి. జనసంఖ్యలో వ్రాయబడుటకు యెరూషలేముకి వచ్చారు, అది కేంద్రస్థానం కాబట్టి, అప్పటికి అది కేంద్రస్థానం కాబట్టి అక్కడికి వచ్చి వ్రాయబడుతున్నారు వాళ్ళు వారి వారి లెక్కల ప్రకారంగా తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఇప్పుడు వాళ్ళు వాళ్ళున్న ప్రాంతాలకు వాళ్ళు వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు ఉన్న ప్రాంతానికి వాళ్ళు వచ్చారో, వాళ్ళ పట్టణానికి వాళ్ళు వచ్చారో, అందరూ వచ్చేసరికి ఆ ఏరియాలన్నీ కిక్కిరిసిపోయాయి. సత్రాలు కూడా ఎలా లేవు, ఖాళీగా లేవు. సత్రము అంటే మనకి తెలుసు, పూర్వం మనకే సత్రాలు ఉండేవి. సత్రము అంటే లాడ్జ్ అని అర్థం వస్తుంది. సత్రము అంటే లాడ్జ్. కొన్ని డబ్బులకు ఉంటాయి, కొన్ని ఏమో ఉచితంగా కట్టేవారు.
పూర్వం మన ఏరియాల్లో కూడా పరదేశులు ఉండటానికి కొన్ని సత్రాలు నియమించేవారు, మీ అందరికీ తెలిసి నిర్మించి పెట్టేవారు. ఈ పరదేశులు ఆ సత్రాల్లో కాలం గడిపేవారు. మా ఊళ్ళో కూడా ఒక సత్రం ఉంది, ఇప్పుడు మూతబడిపోయింది, ఎవడు ఉంటలేదు అక్కడ. ఒక సావిడి ఉంటుంది, ఒక సత్రం. పూర్వం నా చిన్నతనంలో చాలామంది ఉండేవారు అక్కడ. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఆ పనులకు వచ్చిన వాళ్ళు, దూర ప్రాంతం నుండి పనులకు వచ్చిన వాళ్ళది అక్కడ వంటలు చేసుకుని తినేవారు. మరి మీ ఏరియాలో సత్రాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఉంటే దాన్ని ఎవడైనా కబ్జా చేసి ఏ రాజకీయ నాయకుడు నొక్కేశాడో కూడా మనకు తెలియదు, అంతే కదా. సో ఇప్పుడు ఆ సత్రాలు కనబడట్లేదు. పూర్వం అలాంటి సత్రాలు ఉండేవి. అలాంటి సత్రం అయి ఉండొచ్చు, లేదా డబ్బు చెల్లించి ఉండే సత్రం అయి ఉండొచ్చు. మొత్తం మీద ఒక సత్రానికైతే వీళ్ళు వెళ్ళారు, అక్కడ వీళ్ళకి ప్లేస్ ఇవ్వలేదట. అలాగాదండి, పసిబిడ్డ అండి, పసిబిడ్డ. ఆ పసిబిడ్డ అయితే ఎవడికి కావాలి, మాకే ఇక్కడ, మాకు లేరా పసిబిడ్డలు? అలా కాదండి, పోనీ నేను బయట ఉంటాను, ఇప్పుడే ప్రసవం అయిందండి, కొంచెం జాలి చూపించండి, కొంచెం కనికరం చూపించండి, నేను బయట ఉంటానండి, నాకు అవసరం లేదు, కనీసం నా భార్యకి బిడ్డకైనా కొంచెం చోటివ్వండి అని యోసేపు అడుగుండే ఉంటాడు. ఎంతమందిని బతిమిలాడాడు, పోనీ ఆయన మాట ఎవరో వినట్లేదని మరీ వెళ్ళి ఎంతమందిని స్వయంగా బతిమిలాడుంటుందో. ఆ సత్రంలోకి వెళ్ళి, బాబు కొంచెం ప్లేస్ ఇవ్వండి, ఆయన కొంచెం జాగా ఇవ్వండి బాబు, ఈ రాత్రి తలదాచుకుంటాం, ఈ రాత్రి తలదాచుకుంటాం, మాకెక్కడో చోట కొంచెం జాగా ఇవ్వండి, బాబుని చూడండి ఇప్పుడే పుట్టాడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఎక్కడి నుంచో ప్రయాణం చేసుకుంటూ వచ్చాం, 155 కిలోమీటర్లు కొండలు దాటుకుంటుంటూ ఆ ఇబ్బందికరమైన మార్గాల గుండా ప్రయాణం చేసుకుంటూ వచ్చాం ఇక్కడ వరకు, కొంచెం మాకు ఎక్కడైనా జాగా ఇవ్వండి బాబు అని అడిగితే, గెట్అవుట్ గెట్అవుట్ గెట్అవుట్, ఇక్కడ అసలు ఖాళీ లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా జాగ్రత్తగా వినండి, ఒక ప్రధానమంత్రి మనవడు, ప్రధానమంత్రి మనవడు అయ్యాయంటే సత్రం ఏమైపోద్ది, టక్క టక్క టక్కమని ఖాళీ చేసేస్తాయి. ఎవరి చిరంజీవి గారు మానవడా, అయ్యో చిరంజీవి గారు మానవడా, అయితే మేము ఇచ్చేస్తాం, మేము ఇచ్చేస్తాం, అవసరమైతే మేము బయట ఒంటికాయలు మీద తపస్సైనా చేస్తాం. పవన్ కళ్యాణ్ కొడుకండి, అయ్యి బాబు ఆయన అంటే మా ఫేవరెట్ హీరో అండి బాబు, అసలే మా తల మీదకి ఎక్కి నాట్యం చేస్తాడు ఆయన, ఇక్కడ పడుకోండి ఇక్కడ పడుకోండి అని ఇచ్చేస్తారు. ఎమ్మెల్యే గారు చుట్టబట్టండి, అయ్యి బాబు ఎమ్మెల్యే గారు చుట్టం, అయితే కూర్చోండి ఇక్కడే కూర్చోండి. ఎంపీ గారు తాలూకాట అసలు ఇచ్చేయండి, పలానా సెలబ్రిటీ కొడుకట ఇచ్చేయండి. అంత సత్రం మొత్తం ఖాళీ అయిపోయి వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టేస్తారు, అవసరమైతే విసిన కర్రలతో రాత్రంతా విసిరేరిళ్ళు. ఇక డబ్బు ఉన్నాడు అనుకోండి, మనిషికి ఒక వేయి కొట్టాడు అనుకోండి, ఎవడి కాడి ఖాళీ అయిపోతారంతే. కానీ ఇక ఆ స్తోమత లేదు కదా, మనిషికి వేయి కొట్టే స్తోమత, మనిషికి 100 కొట్టే స్తోమత లేదు. అంటే ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్ళాం అనుకోండి, నర్సులు కూర్చుని ఉంటారు అక్కడ, కింద నుంచి చేయి పెడతారు, బాబు బాబుకు బాగాలేదండి సీరియస్గా ఉందంటే, ఇది స్పెషల్ కార్డ్ అమ్మా. స్పెషల్ కార్డ్ అంటే ఏంటనుకుంటున్నారు అర్థం, ఇదే మామూలు కార్డ్ అట, ఇది ఆర్డినరీ కార్డ్ అట, ఇది స్పెషల్ కార్డ్ అట. ఆర్డినరీ కార్డ్ అయితే సాయంత్రం 6 అవుతుంది, మామూలు కార్డ్ అయితే మధ్యాహ్నం అవుతుంది, స్పెషల్ కార్డ్ అయితే వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇంతకీ కార్డులో తేడా ఏముండదు, కరెన్సీలో తేడా ఉంటుంది. కార్డు రంగులు మారుతాయి కానీ కరెన్సీ రంగులు మారో, కరెన్సీ సైజు పెంచాలంతే. అంటే గ్లావ్గా ఉండాలి, కొంచెం కట్ట. ఒక 500 పడేసామనుకో అది స్పెషల్ కార్డు, 200 పడేసామనుకో మామూలు మీడియం కార్డు, అదే 100 రూపాయలు ఇచ్చామనుకో ఉత్తుత్ కార్డు. అది ఈ ఉత్తుత్ కార్డు డాక్టర్ కూడా చూడడం పెద్ద ఇష్టం ఉండదు, ఆ ఫైల్ తీసేసరికి కలకల కలకల ఆడిపోవాలి. ఒకటేం స్పెషల్ కార్డులోని తొందరగా పంపించండి, అందుకే అలా పెడతారు. అలా ఈ సత్రంలో ఏమైనా డబ్బులు కొట్టే పరిస్థితి ఉందనుకోండి, గట్టికి డబ్బులు కొట్టాడు అనుకోండి, ఏసేపు మొత్తం సత్రం ఖాళీ అయిపోయేది. వచ్చినాడు ఎవడు, సామాన్యుడు. కానీ వచ్చింది ఎవరో తెలుసా, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, సర్వభూమికి రాజు అయిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆయన స్టేటస్ ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన వాల్యూ ఏంటి, అసలు ఏ అధికారి ఆయన ముందు నిలబడగలడు, ఏ కైసరు చక్రవర్తి ఆయన ముందు నిలబడగలడు, ఏ హేరోదు ఆయన ముందు నిలబడగలడు, ఏ అధిపతి ఆయన ముందు నిలబడగలడు, ఎవడు ఆయన స్థానాన్ని ఆక్రమించగలిగేవాడు, ఎవడు ఆయనతో సముడైన వాడు, ఎవడు ఆయనకి సాటి అయిన వాడు, ఎవడు ఆయన ముందు సరిపోడు. కానీ తనను తానే రిక్తుడిగా చేసుకున్నాడు కాబట్టి సత్రములు స్థలము ఇవ్వము. సత్రంలో నీకు చోటు లేదు, బయట బయట మంచుగా ఉందండి, వాతావరణం బాగాలేదు, ఏం పర్లేదు అయినా బయటికి పోండి, బయట పరిస్థితులు బాగాలేదండి, ఇబ్బందిగా ఉంది, ఏం పర్లేదు వెళ్ళిపోండి. కాదండి బయట ఎక్కడ ఉంటామండి, పసిబిడ్డ కదండి, కొంచెం దయ చూపించండి ప్లీజ్ అండి, కొంచెం జాలి చూపించండి. ఎవళ్ళవయ్యా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మాకే ఇక్కడ చోటు లేదంటే ఒక బిడ్డ నేసుకొచ్చేసా, ఎవరి బిడ్డ, ఎవరు అసలు ఈ బిడ్డ, ఎందుకు ఇవ్వాలి ఈ బిడ్డకు చోటు మేము,
గెట్ అవుట్. ఆహా, ప్రభువుకి ఎంత గొప్ప మర్యాద దక్కింది. భూమి మీదకి వచ్చి రాగానే మర్యాద చేశారు. భూమి మీదకి వచ్చి రాగానే గొప్ప మర్యాద ప్రభువుకి లభించింది. మనమేం పాడతాం, బెత్లెహేములో సందడో సందడి, జానపద గీతాలు చాలా సందడు ఉందే. పశువుల పాకలో సందడో సందడి, ఎవడు నీదే నేటి సందడి, నీ చూసి వచ్చే మరి నువ్వు సందడి. అక్కడ అవమానాలు జరుగుతుంటే ఇక్కడ నీకు ఆనందాలు వచ్చే సందడని చెప్తున్న సోది కబుర్లు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ అవమానమా ఆనందమా? ఏం జరిగింది ప్రభుకు పుట్టుకలో? ప్రభుకు పుట్టుకలో ఏం జరిగింది? అవమానం జరిగింది. నువ్వు వచ్చావు సభకు వచ్చావు, సడన్గా వచ్చి కుర్చీలో కూర్చుండిపోయావు, ఎవడో వచ్చా లేలే అన్నాడు అనుకో, అది అవమానమా లేకపోతే సత్కారమా? ఎవడ నువ్వు కుర్చీలో కూర్చున్న బడివో అన్నాడు అనుకో, అది అవమానమా కదా? అవమానమేనా? అది ఏ పెళ్ళికో వెళ్ళిపోతావు కంగారు కంగారుగా నన్ను పిలిచారనుకోని, ఆకముందు కూర్చోగానే ఎవడ నువ్వు పెళ్లి కుదురు తరపా పెళ్లి కొడుకు తరపా ఎప్పుడు చూడలేదు నేనంటే, అయ్యి బాబు నన్ను పిలిచాడండి బాబు పెళ్లి కొడుకు ఇంటికి వచ్చాడు, గెట్ అవుట్ అవదలబో నీ మొహం ఎప్పుడు చూడలేదు, ఆగు నువ్వు ఎవడో అడుక్కున్నాడు వచ్చి కూర్చున్నా లే అన్నాడు అనుకో, ఎవడైనా ఏం చేస్తావు అప్పుడు? ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టుకుంటావా, వీడియో తీసి? సిగ్గుపడిపోతావు. నిన్ను ఎవడైనా కుర్చీలో కూర్చుంటే లేకమంటే సిగ్గుపడిపోతావు. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏమయ్యా తర్వాత బంతులో కూర్చుంది కానీ లేవయ్యా అడ్డమైన వాళ్ళు అందరూ వచ్చేస్తారు అంటే సిగ్గుపడిపోతాం. మళ్ళీ అసలు అంతెందుకు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు నేను మంచినీళ్ళు తాగుతావా తాగవా అని అడగకపోతేనే నేను ఒప్పుకెలిగేది. కనీసం ఇంటికి వెళ్ళాం కానండి మంచినీళ్ళు తాగుతావని కూడా అడగలేదండి వీళ్ళు. అసలు వీళ్ళకి సంస్కారం లేదండి. చాలా ఫీల్ అయిపోతావు. నువ్వే ఎంత ఫీల్ అయిపోతే అసలు సర్వభూమికి రాజైన వాడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. తనను తానే రిక్తునిగా చేసుకున్నాడంటే ఎంత అర్థం ఉందో తెలుసా ఆ మాటలో. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు అవమానమే తప్ప సన్మానం లభించలేదయ్యా. వచ్చింది మెస్సియా, వచ్చింది సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, కానీ ఎటువంటి సన్మానం ప్రభువుకు పుట్టుకలో జరగల. ఇది అర్థమైతే సందడో సందడి దబ్బుడో దిబ్బిడి అనవు. నీకు అర్థం కాకే అలాంటి పదాలు వాడుతున్నావు నువ్వు. ఎక్కడుంది సందడి? నాకు అర్థం కాదు ఆ పదం విన్నప్పుడు నేను అనుకుంటాను అసలు చదివాడ బైబిల్ అనిపిస్తుంది నాకు. అసలు సరిగా చదివి ఉంటాడు అసలు బైబిల్? ప్రభు బాధ వీడికి అర్థం కాలేదు, ప్రభు ఆవేదన అర్థం కాలేదు వీళ్ళకి. ప్రభు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తనను తాను రిక్తునిగా చేసుకున్నారో వీళ్ళకి అర్థం కాలేదు. గెట్ అవుట్ అన్నారు, మౌనంగా వెనుదిరిగిపోతున్నారు. సత్రం దగ్గర నుండి మౌనంగా వెనుదిరిగిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేరుగా పశువులు పాకలకు వెళ్ళిపోయారు అంటావు నువ్వు. అసలు పాకలు ఉంటాయేంటి అక్కడ? మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళి చూడండి, పాకలు వేసుకోవాలంటే తాటాకులు కావాలి, అక్కడ తాటి చెట్లు కనపడవు, లేకపోతే కొబ్బరాకులు కావాలి, అదేం కోనసీమ కాదు. అక్కడ కొబ్బరాకులు ఉండవు, తాటాకులు ఉండవు, మహా అయితే ఈత మట్టలు ఉంటాయి. అక్కడ ఉన్న సంప్రదాయం ఏంటంటే గుడారాలు, వాళ్ళకి అలవాటు ఏంటంటే గుడారాల్లో ఉండడం అలవాటు. ఆ ఏరియా అంతా గుడారాలే, పూర్వకాలం ఆశ్రయించింది వాళ్ళు గుడారాల్లో ఉండేవారు. పాకలో ఇలాంటివి ఏమి వాళ్ళకి తెలీదు. మనం మాత్రం ఇక్కడ నీట్గా కొబ్బరాకులతో పాకేసేస్తాం. అక్కడ అసలు కొబ్బరి చెట్టు ఉండదన్న విషయం మనకు తెలీదు. అక్కడ అంజూరపు చెట్లు ఫేమస్, ఈత చెట్లు ఫేమస్, అదే ఖర్జూరపు చెట్లు ఫేమస్. కానీ మనం ఏం చేస్తాం? అబ్బాయి లేదండి, మనం ఏ చెట్టు ఎత్తే ఆ చెట్టు అక్కడ ఉండాల్సిందే. అక్కడ ఆ పాక ఉందో లేదో మనకు అనవసరం, మేము పాకేస్తాం. అక్కడ పాక ఉందో లేదో బైబిల్లో రాయిందా లేదా రాయబడిందా లేదో మాకు అనవసరం, మేము పాకేసేస్తాం అంతే. అసలు పశువులు పాక అన్నది బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనబడిందా? మనకి కనబడిందా? ఎక్కడ లేదు. పోనీ నాకు ఈ బైబిల్లో లేదు, గ్రీకు బైబిల్లోకి వెళ్ళి ఎత్తుక్కోండి, ఏమైనా ఉందేమో పాక. పోనీ అక్కడ పాక లేదు, పోనీ హీబ్రూ బైబిల్లో ఏమైనా ఉందేమో చూడండి, ఎక్కడ మనకు పాక కనబడదు. పాకంత ఫెసిలిటీ లేదు. వాస్తవం చెప్పమంటారా? ఒక పశువుల తొట్టె, తొట్టంటే ఏంటో తెలుసా? అది పశువుల తొట్టంటే పశువులు నీళ్లు తాగటానికి ఆయా ప్రాంతాలలో కొన్ని తొట్లు ఏర్పాటు చేసుకునేవారు, నీళ్ల తొట్టెలు. ఆ నీళ్ల తొట్టెలు ఎందుకంటే పశువులు నీళ్లు తాగడానికి. మనకు కూడా పూర్వం గ్రామాల్లో సిమెంట్తో పశువుల తొట్టెలు కట్టేవారు గవర్నమెంట్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు. మీ ఏరియాలో ఉన్నాయా? మా ఊర్లో ఉంది, మూతపడిపోయింది. చిన్నప్పుడు దాంట్లో ఆడుకునేవాళ్ళం మేము పోయి.
మరి మీ ఏరియాలో ఎవరికైనా తెలిసావి? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. పశువుల తోటలు పంచాయతీ వాళ్ళు కట్టేవారు, ఇదివరకు గ్రామాల్లో కట్టేవారు. అక్కడికి వచ్చి పశువులన్నీ నీళ్లు తాగిపోయాయి ఒకేసారి. నీళ్ళ ట్యాంకులు ఉన్న చోట పశువులకు కూడా ఒక చిన్న తొట్టు కట్టేవారు అనమాట. దాన్ని నీళ్లతో నింపుతుంటే పశువులన్నీ వచ్చి బయట నుంచే లోపలికి ముట్టుబెట్టి నీళ్లు తాగి వెళ్ళిపోయేవి. అలాంటి ఒక పశువుల తొట్టు అది. అది ఎంతోమంది చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటే మేత తొట్టి అనడానికి కూడా ఎక్కువ సోర్సెస్ లేవు. మేత తొట్టి, మేత వేసే తొట్టి అనడానికి కూడా సోర్సెస్ లేవు. ఎందుకంటే మేతకు తొట్టెలు ఉన్నట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. అవి బయట మేసేవి, పచ్చిక బయళ్లలో మేసేవి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కొండలతో కూడుకున్న ప్రాంతం, వాటికి తొట్టి కట్టి మేపుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ గొర్రెల్ని మేపడానికి దావీదు ఎక్కడికి పోయేవాడు? ఎక్కడికి పోయేవాడు? కొండలకు పోయేవాడు. మనకంతా తెలుసు, పశువుల్ని మేపడానికి కొండలకు తోలుకుపోయేటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా నేను మొన్న కూడా ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను బస్సులోంచి బయటకు చూస్తే ఆ కొండ ప్రాంతాల్లో చాలా గొర్రెలు మేస్తూ కనబడ్డాయి నాకు. అంటే ఇప్పటికి కూడా ఆ కొండల మీద మేపుతున్నారు గొర్రెల కాపర్లు. సో తొట్టెలు కట్టి మేపేటువంటి పరిస్థితులు అయితే లేవు. మనం ఏంటంటే మనం కుర్తి కలుపుతాం కాబట్టి తొట్టులో కడుగుపోతాం కాబట్టి మనకి తొట్లు బాగా తెలుసు కాబట్టి ఓహో ఈ తొట్టు లాంటిది ఆ తొట్టు అని మనం అనుకుని ఉండొచ్చు. కానీ వాస్తవానికి ప్రియులరా, పశువుల తొట్టె అంటే నీళ్ల కోసం వినియోగించేటువంటి తొట్టే అనేది ఒక అభిప్రాయం. వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి అభిప్రాయం పరిశీలన చేస్తే. అంతేగాని ఒక పాక ఉందని, ఆ పాకలో పశువులు మేస్తున్నాయని, ఈ పశువులు ఆయనకి స్థలం ఇచ్చేసాయని మనం ఊహించుకోవడం తప్ప ఎలాంటి బిబ్లికల్ ఎవిడెన్సెస్ లేవు. మనం ఊహించుకోవడమే అది. అంటే ఈ సత్రంలో ఉన్నటువంటి మనుషులు ఆయనకి స్థలం ఇవ్వలేదు కానీ పశువులు ఇచ్చాయండి, పక్కకు తప్పుకుని పశువులు స్థలం ఇచ్చాయని మనం అనుకోవడం తప్పితే దెర్ ఈజ్ నో బిబ్లికల్ ఎవిడెన్స్. ఎక్కడ మనకి అక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే వాటర్ కోసం ఎక్కడైతే తొట్లు ఉన్నాయో ఆ పశువుల తొట్టెలో ఒక తొట్టెలో ఆ ప్రభువుని తీసుకుని వెళ్ళి పరుండబెట్టెను, ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అంటే పశువులు నీళ్లు తాగటానికి తయారు చేసుకున్నటువంటి తొట్టే, వాళ్ళు వాడుతున్నటువంటి తొట్టే అనేది ఎక్కువ మంది యొక్క చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకు? అక్కడున్న పరిస్థితులు వాటిని గురించే ఎక్కువ చూపిస్తున్నాయి తప్ప అక్కడ పాకలు ఉన్నట్టుగా కానీ, పాకల్లో పశువులు మేపుతున్నట్టుగా కానీ ఎక్కడ మనకి ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక తొట్టెలో ఒక శిశువును పడుకోబెట్టడం అనేది అది అసలు ఏమైనా అనుకూలమైనదా? ఖచ్చితంగా అనుకూలమైనది కాదు. ఎందుకంటే పశువులు నీళ్లు తాగే తొట్టెలు లేదా పశువులు పశువులకు ఉపయోగించేటువంటి తొట్టెలు ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. ఒకవేళ పశువులు మేత మేసే తొట్టె అనుకున్నా కూడా అవి ఎలా ఉంటాయి? శుభ్రంగా ఉంటాయా? మనకు కూడా పశువులు మేత మేసే తొట్టెలు ఉంటాయి. ఎలా ఉంటాయి? ఒట్టుగడ్డి వేస్తుంటారు అందులో, సిమెంట్తో చుట్టూ కట్టి అటుపక్క ఇటుపక్క గేదెలు నిలబడి మేత మేస్తుంటాయి. అందులో ఒట్టుగడ్డి వేసేస్తుంటారు, పచ్చగడ్డి వేసేస్తుంటారు. కింద ఎలా ఉంటుంది? పురుగులతో ఉంటుంది. చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి. సో బాగోదు. అందులో మీ పిల్లాన్ని, పుట్టిన పిల్లాన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టండి. ఉంటాడా? ఉండగలడా? పోనీ మీరు పడుకోబెట్టగలరా? పెట్టలేరు. పోనీ మనకి గోలు ఉందనుకోండి, గేదెలు నీళ్ళ దగ్గర గోలెలు ఉంటాయి కదా, ఇదివరకు రాతి గోలెలు ఉండేవి. రాతి గోలెలు తెలుసు కదా మీ అందరికీ. ఆ రాతి గోలం ఏమైనా బాగుంటుందా? నాచు పట్టేసి ఉంటుంది. ఆ రాతి గోలల్లో గేదెలు నీళ్లు తాగుతుంటాయి, ఎద్దులు. అవి బాగుంటుంది? అది బాగోదు. అందులో మీ పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి పడుకోబెట్టగలరా? పడుకోబెడితే బిడ్డ కంఫర్టబుల్గా ఉంటుంది అక్కడ? బిడ్డ అక్కడ కంఫర్టబుల్గా ఉండగలడా? ఉండలేడు. కానీ ప్రభువు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. ఒక పశువుల కొరకు ఉపయోగించే తొట్టెలో ప్రభువును పరుండబెట్టారు. ప్రియులారా, ప్రభువును పరుండబెట్టారు. దారి లేక, వీలు లేక చూసారా? రాజుగా పుట్టినవాడు బీదగా బ్రతుకుతున్నాడు. తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి, ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం, ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం.
ఆ ఇబ్బందికరమైన వాతావరణంలో పుట్టుకలో ఏమాత్రం సంతోషం లేకుండా, ఏమాత్రం ఆనందం లేకుండా, ఏమాత్రం అవమానం పాలైపోయి సన్మానం లేకుండా, అవమానం తప్ప సన్మానం లేకుండా మన ప్రభు ఉన్నాడు ప్రియులరా. అది ఆయన పుట్టుక, అది ఆయన పుట్టుక. అంత బాధ ఎందుకు అనుభవించాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన అంత బాధ ఎందుకు అనుభవించాడు? నువ్వు బీరులు దాకా తొలుతావనా, నువ్వు శుభ్రంగా జాయింట్ ముక్కలు ఆ ముక్కలు ఈ ముక్కలు తినేసి డ్యాన్స్ వేస్తావనా, స్టేజ్ని అదరగొట్టేస్తావనా? అందుకేనా? నీ సంతోషం కోసమా? ఈ సంతోషం కోసమా? ఈ లోక సంబంధమైన ఆనందాలు నీకు ఇవ్వడం కోసమా? ఈ లోక సంబంధమైన నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసమా? ప్రభు అంత దుఃఖాన్ని అనుభవించింది, ప్రభు అంత వేదన అనుభవించింది, ప్రభు అంత బాధ అనుభవించింది, ప్రభు అంత అవమానాన్ని పుట్టుకలోనే ఎదుర్కొన్నది, తనను తానే రిక్తునిగా చేసుకున్నది దేనికోసం? దేనికోసం? నీ లోక సంబంధమైన సంతోషం కోసం, నీ లోక సంబంధమైన ఆనందం కోసం అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉంటుందా చెప్పు? అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉంటుందా చెప్పు? ఇదేనా మనం అర్థం చేసుకున్నది ప్రభువుని ఆయన కష్టాన్ని? ఇదేనా? ఈరోజు పట్టణాలకు వెళ్ళిపోతే ఆ ర్యాప్ పాప్ వెస్ట్రన్ అన్నీ మిక్స్ చేసి ఒక్కొక్కడు ఒక్కో విధంగా, ఒక్కొక్కడు ఒక్కో విధంగా క్రిస్మస్ పేరు చెప్పి రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మలి చేసుకుని లోక సంబంధమైన ఆనందాల కోసం యువతి యువకులు పరుగులు తీస్తున్నారే. ఒక్కడైనా ప్రభు కష్టాన్ని ఆలోచించి, ప్రభువా గర్భంలో ఉండగానే ఇంత వేదన అనుభవించావు ప్రభువా, గర్భంలో ఉండగానే ఇంత బాధ అనుభవించావు ప్రభువా, గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత నీకు అసలు సన్మానం జరగలేదు ప్రభువా, నీకు అసలు సన్మానమే జరగలేదు ప్రభువా, అవమానం ఎదురైంది, నిన్ను పొమ్మన్నారు ప్రభువా మనుష్యులు, నీకు చోటు లేదన్నారు, పొమ్మన్నారు, కానీ నువ్వు రాజు అని వాళ్ళు గుర్తించలేకపోయారు, నీకు వాళ్ళు సముచితమైన స్థానాన్ని ఇవ్వలేదు ప్రభువా. పుట్టుకలో పుట్టుకలో వాళ్ళు నీకు సముచితమైన స్థానాన్ని ఇవ్వలేదు, కనీసం సత్రంలో వాళ్ళు నీకు స్థలం ఇవ్వనన్నారు, పొమ్మన్నారు బయటికి, అవమానపరిచి పొమ్మన్నారు, నువ్వు ఉండటానికి చోటు లేదని చెప్పి అవమానపరిచి పొమ్మన్నారు. ఆ అవమానం మధ్యలో పశువుల తొట్టిలో నిన్ను తీసుకెళ్లి పరుండబెట్టారు. ఇది నీ పుట్టుకలో జరిగింది. ఈ రోజు కూడా అదే జరుగుతోంది. ఏం జరుగుతుందో చెప్పమంటావా? ఏం జరుగుతుందో చెప్పమంటావా? ప్రభువుకు నువ్వు కూడా నీ హృదయంలో చోటివ్వు. నీ హృదయం అనే తలుపు నొద్ద నిలబడి తడుతున్నాడు. ప్రభువుకు నీ హృదయంలో స్థానం లేదు, నీ హృదయంలో చోటు లేదు. ఆయనను బయటే పెడతారు. నిజంగా ఆయన హృదయంలోకి వచ్చాడు అనుకోండి, ఆయన వేదన మనకు అర్థం అవుతుంది, ఆయన బాధ మనకు అర్థం అవుతుంది, ఆయన కన్నీళ్లు మనకు అర్థం అవుతాయి, ఆయన కష్టం మనకు అర్థం అవుతుంది. ప్రభువా నా కొరకు ఇంత శ్రమ పడ్డావా, నా కొరకు నిన్ను నువ్వే ఇంత రిక్తునిగా చేసుకున్నావా, ఇంత రిక్తునిగా, ఇంత రిక్తునిగా, ఇంత రిక్తునిగా. బయట ప్రజల్ని చూస్తుంటే ఒక ఎమ్మెల్యే కొడుకు గనపరచబడుతున్నాడు, ఒక ఎంపీ కొడుకు గనపరచబడుతున్నాడు, ఒక ఎమ్మెల్యే మనవడికి ఘనత లభిస్తోంది, ఒక ఎంపీ మనవడికి, ఒక సెలబ్రిటీ మనవడికి, ఒక సెలబ్రిటీ కొడుక్కి, ఒక ధనవంతుడి కొడుక్కి. ఈ లోకంలో ఎంతోమంది పుడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఘనత లభిస్తోంది. కానీ సర్వ సృష్టికి ఆధారభూతుడైన సర్వోన్నతుడైన సర్వోన్నతుని కుమారుడవైన కలిగి ఉన్నదేది నీవు లేకుండా కలగలేదని మేము చదువుకుంటున్నా. ఇంత గొప్పవాడవు, ఇంత గొప్పవాడవు, ఇంత ఉన్నతమైన వాడవు, ఇంత శక్తివంతుడవు, ఇంత బలవంతుడవు, సకల యుగములలోనూ నిన్ను మించిన వాడు లేడని, నీకంటే గొప్పవాడు లేడని కీర్తింపబడుతూ ఇంత ఉన్నతంగా కనబడుతున్న నువ్వు కనీసం భూమి మీద ఒక సామాన్యుడి కొడుక్కి, ఒక గుమస్తా కొడుకు పొందుకునే ఘనతను కూడా పొందుకోలేకపోయావా ప్రభువా? విలువలేని వాడవుగా, తృణీకరించబడిన వాడవుగా, త్రోసివేయబడిన వాడవుగా, స్థలము లేదు బయటికి పో అని చెప్పబడిన వాడవుగా కనబడుతున్నావు. ఈరోజు కూడా అదే జరగట్లేదా? ప్రభువును వాడుకుంటున్నారండి చాలామంది. వాళ్ళ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం ప్రభువుని ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. ప్రభువును వాడుకుంటున్నారు. దేనికోసం వాడుకుంటున్నారు ప్రభువుని? ఎవరికి ఎలా నచ్చితే అలా వాడుకుంటున్నారు.
అంతే, పేరుకు మాత్రమే ప్రభు. ఆయన చిత్తం నెరవేరుస్తున్నావా లేదా మనకు అనవసరం, ఆయన ఉద్దేశాలను గౌరవిస్తున్నావా లేదా మనకు అనవసరం, ఆయనను వెంబడిస్తున్నావా లేదా మనకు అనవసరం, ఆయనను ధరించుకున్నావా లేదా కూడా అనవసరం. అవేవీ లేవు. ఆయన కొరకు పడుతున్న శ్రమ లేదు, ఆయన కొరకు పడుతున్న ఇబ్బంది లేదు, ఆయనను మోసేవారు లేరు, ఆయన మాటలకి గౌరవాన్ని ఆపాదించేవారు లేరు, ఆయనను పోలి నడుచుకోవాలన్న తపన తాపత్రయం కూడా చాలా మందిలో లేదు. కానీ ఆయనను వాడుకోవాలి. జస్ట్ ఎలా వాడుకోవాలి? మనానందాల కోసం, మన సంతోషాల కోసం ఆయన అడ్డుపెట్టుకోవాలి. అంతే, స్వల్పకాల సుఖభోగాల కోసం క్రీస్తును అడ్డుపెట్టుకోవాలనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు ప్రియులారా. కానీ ప్రభువుకు సంతోషం లేదు, ప్రభువుకు ఆనందం లేదు. ఆయన పుట్టుకునుండే ఆయన రిక్తుడట, తనను తానే రిక్తుడుగా చేసుకున్నవాడని బైబిల్ సెలవిస్తోంది, బైబిల్ సెలవిస్తోంది. ఇక అసంతోషం ఎంతో కాలం నిలవలేదు, అసంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆ ప్రాంతం నుండి మరలా ఐగుప్తుకు పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడి గుండెల్లో కలవరం మొదలైంది. జ్ఞానులు వచ్చారు, బాబు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదులకు రాజు పుట్టాడా? ఎస్, యూదుల్లో రాజు పుట్టాడు. మేము ఆయన నక్షత్రం చూశాం, ఆయనను నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చాం. ఈ హేరోద్ అనేవాడు రోమా ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు, రోమా ప్రభుత్వ పరిపాలన అధికారిగా కనబడుతున్నాడు. అప్పటికి యూదులందరూ రోమన్ల అధికారం క్రింద ఉన్నారు. రోమన్ల అధికారం క్రింద ఉన్న వాళ్ళకి వీళ్ళ మాటలు, ఈ జ్ఞానులొచ్చి చెప్పినటువంటి మాటలు నిజాలనిపించాయి. ఎందుకంటే వాళ్ళు జ్యోతిష్కుల్ని నమ్మేవారు, జ్ఞానుల్ని నమ్మేవారు, గొప్పవాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళని ఎవరినైనా నమ్మేవారు. రోమన్లలో ఉన్నటువంటి అన్ని ఆచారాలు మామూలు ఆచారాలు కాదు, చాలా ఆచారాలు ఉండేవి. వారు సూర్యుణ్ణి వాళ్ళ సొంత దైవంగా పూజించేవారు, సూర్య దేవత ఆరాధికులే రోమన్లు. ఈ సూర్య దేవత ఆరాధికులు నక్షత్ర సూచకుల్ని నమ్మేవారు, మాసచర్య చెప్పేవాళ్ళని నమ్మేవారు, జాతకాలు చెప్పేవాళ్ళని నమ్మేవారు. అలాంటి భవిష్యత్ సంబంధించిన విషయాలు ఎవరు చెప్పినా వాళ్ళు తొందరగా నమ్మేవారు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో, ఒక నక్షత్రం వెలిసింది, ఆ నక్షత్రాన్ని మేము చూశాము, ఆ నక్షత్రాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చాము, యూదులకు రాజు పుట్టాడు అని ఎప్పుడైతే జ్ఞానులు చెప్పారో, ఆ హేరోద్ అనేవాడు నమ్మి పరిష్కారంగా వాళ్ళతో ఆ విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. తెలుసుకుని కలవరానికి గురయ్యాడు. వెంటనే యూదుల్లో రాజు పుట్టాడు అంటే, యూదుల్లో రాజు పుట్టాడు అంటే త్వరలో అతడు యూదులకి ఏం కాబోతున్నాడు? రాజు కాబోతున్నాడు. అంటే యూదరాజ్యం మరలా పూర్వకాలం ఎలాగైతే దావీదు కాలంలో ఒక రాజ్యంగా ఉండేదో అలాగే మరలా యూదరాజ్యం విస్తరించబోతుందన్నమాట. యూదులు స్వయం ప్రతిపత్తి కలిగి తమ రాజ్యాన్ని తామే స్థాపించుకొని రోమన్లను బయటకు వెళ్ళగొట్టే సమయం ఆసన్నమైందన్నమాట. అంటే రోమీయులమైన మన క్రింద బానిసలుగా బతకటం మానేసి వీళ్ళే స్వయంగా ఒక రాజ్యాన్ని స్థాపించుకోబోతున్నారన్నమాట. అంటే ఇక మేము రోమీయులమైన మేము వీళ్ళని ఇక పరిపాలించమన్నమాట. ఇక మా పరిపాలన క్రింద వీళ్ళు ఉండరు. అంటే వీళ్ళకు రాజుగా ఇక నేనుండను, నా స్థానం తొలగిపోతుంది. రోమన్ల పరిపాలనలో నుండి యూదులు బయటికి పోబోతున్నారు, యూదులు స్వయంగా తమ రాజ్యాన్ని ప్రకటించుకోబోతున్నారు. ఒక రాజు పుట్టేశాడు, ఈ రాజు వీళ్ళను భవిష్యత్తులో ఏలబోతున్నాడు, ఈ రాజు భవిష్యత్తులో వీళ్ళను పరిపాలించబోతున్నాడు అన్న భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా అతడు అర్థం చేసుకున్నాడు. అతడు అర్థం చేసుకోవడం కాదు, ఆ యూదుల్లో ఉన్నటువంటి ప్రధానుల్ని పిలిపించి, బాబు మీకు రాజు పుడతాడట కదా, ఎక్కడ పుడతాడు ఎలా పుడతాడంటే, వాళ్ళు కూడా వచ్చి శరీర సంబంధంగానే చెప్పేశారు. ఏమని చెప్పేశారంటే, ప్రజల్లో ఉండి శాస్త్రులు పిలిచాడు రాజు, ప్రధాన యాజకుల్ని పిలిచాడు, వాళ్ళందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడయ్యా అని తెలివిగా అడిగాడు. అందుకు వాళ్ళు అన్నారు, యూదయ బెత్లెహేములో పుడతాడండి, ప్రవచనాలు చెప్తున్నాయి ఇలాగని, ప్రవచనాలు చెప్తున్నా యూదయ బెత్లెహేములోనే పుడతాడు. యూదయ బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని మీకా ప్రవచించాడు, ఆ ప్రవక్త ద్వారా వ్రాయబడింది అనే విషయాన్ని వీళ్ళు చెప్పారు. వీళ్ళు కూడా ఎలా అర్థం చేసుకున్నారంటే, భౌతికమైన రాజు రాబోతున్నాడు, భౌతికమైన సింహాసనం మీద కూర్చుంటాడు, భౌతికమైన పరిపాలన చేస్తాడన్న భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ దేవుని పరిపాలన భౌతికమైనది కాదు, అభౌతికమైనది. అది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. అది లోక సంబంధమైన రాజ్యం కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నేను రాజునే కానీ ఈ లోక సంబంధమైన రాజును కాను,
ఈ లోక సంబంధమైన రాజునైతే ఆఫ్టర్ ఆల్ నీ ముందెందుకు నిలబడతాను, నీ ముందెందుకు ఇలా చేతులు కట్టుకు నిలబడతాను, నువ్వెందుకు నన్ను ఒక దోషిగా పరిగణిస్తావు, నువ్వెందుకు నా మీద ఒక తీర్పరిగా ఉంటావు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఒక పిలాతు, ఆఫ్టర్ ఆల్ ఒక పిలాతు. లోక సంబంధమైన రాజునైతే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యమును నా తండ్రి నా కొరకు పంపగలడు, అప్పుడు మా ముందు మీరు అసలు నిలబడగలరా, మట్టి కొట్టుకుపోతారు, ధూళి వలె ఎగిరిపోతారు, కానీ నా యుద్ధం అలాంటిది కాదు, నేను అలాంటి రాజును కాదు, శరీర సంబంధంగా నాకు ఎలాంటి సింహాసనాలు ఉండవు, కానీ నేను రాజునే, ఆత్మ సంబంధమైన రాజుని, ఆత్మ సంబంధమైన రాజ్యానికి రాజుని, అదే సంఘం. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? భౌతికంగా అర్థం చేసేసుకున్నారు అంతే. వాక్యం చదివేటప్పుడు చాలామంది ఆత్మీయంగా అర్థం చేసుకోరు, శరీర సంబంధంగా అర్థం చేసుకుని బండి లాగించేస్తుంటారు. అందుకే బలమైన స్థితిలోనికి ఎదగలేరు. బలమైన స్థితిలోకి ఎదగాలంటే ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూసి ఆత్మ నేర్పు మాటలతో వాటిని బోధించాలి. బైబిల్ని శరీర సంబంధంగా అర్థం చేసుకోకూడదు, అది ఆత్మ సంబంధమైన పుస్తకం. ఇప్పుడు వీళ్ళు శరీర సంబంధంగా అర్థం చేసుకుని ఏం చెప్పేశారంటే, అవునండి బెత్లెహేములో రాజు పుడతాడు, ఆ రాజు పుడతాడు, ఆ రాజు కోసమే యూదులందరూ ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే మేము ఇప్పుడు బానిసలుగా ఉన్నాం, ఒకప్పుడు మమ్మల్ని అశ్షూరియులు చెరగొని పోయారు ఇస్రాయేలీల్ని, అలాగే బబులోనీయులు చెరగొని పోయారు, బబులోని చెరలో కొందరు వెళ్ళిపోయారు, అశ్షూరి చెరలోనికి మరికొందరు వెళ్ళిపోయారు, తర్వాత పార్సీక రాజులు మమ్మల్ని చెరగొన్నారు, మాదీయ రాజులు చెరగొన్నారు, తర్వాత గ్రీకులు చెరగొన్నారు, ఈ ఇప్పుడేమో రోమన్ల చెరలోనికి తీసుకెళ్ళిపోయారు, ఇలా అనేక మంది మమ్మల్ని చెరలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంతమంది చెరలో నుండి మమ్మల్ని విడిపించడానికి ఒక మెస్సీయ పుడతాడు, ఆ మెస్సీయ మమ్మల్ని చెరలో నుండి విడిపిస్తాడు. వాళ్ళు లోక సంబంధమైన రాజుల చెరనుకున్నారు, కానీ పాపమనే చెర అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అంత భౌతికంగా ఆలోచించారు, అంత శరీర సంబంధంగా ఆలోచించారు, అందుకే శరీర సంబంధులుగానే మారిపోయారు, మిగిలిపోయారు. ఇప్పుడు రాజు వచ్చాడు, ఎలా వచ్చాడు? శరీర సంబంధంగానే వచ్చాడని చెప్పారు. హేరోదుకు కలవరం వచ్చింది. వాడేమనుకున్నాడంటే ఈ రాజు నా సింహాసనాన్ని ఆక్యుపై చేస్తాడు అనుకున్నాడు. వాడి సింహాసనం ఈయనకెందుకు దరిద్రం? వాడి సింహాసనం ఈయనకెందుకు? ఈయన సింహాసనం వేరే, ఈయన రాజ్యం వేరే. ఆ హేరోది సింహాసనం వాస్తవానికి యేసుక్రీస్తుకి అసలు అవసరం లేదు, కానీ వాడు అనుకున్నాడు నా సింహాసనానికి ఎసరు పెట్టేవాడు వచ్చాడట, నా సింహాసనం ఇక కదలబోతుంది, నా సింహాసనం నాకు కాకుండా పోతుంది, రోమీయులమైన మా చేతుల్లో నుండి వీళ్ళు వేరే రాజ్యంగా స్థిరపరచబడబోతున్నారు, వీళ్ళకి రాజు పుట్టేశాడట జ్ఞానులు వచ్చి చెప్పారనగానే అక్కడున్న పసిపిల్లలందరినీ చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చేశాడు. అప్పుడు మళ్ళీ ఆ ప్రభువుని ఎత్తుకుని పారిపోయేటువంటి పరిస్థితి చిన్నతనంలో. మీరు ఆలోచించండి, ఇలా ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు మనం దైవ గ్రంథంలో చూస్తుంటే ప్రియులరా, పుట్టుకు నుండి కూడా ఆయనకి ఏమాత్రం హ్యాపీనెస్ లేదండి, పుట్టుకలో ఆయన ఎలాంటి సంతోషాన్ని అనుభవించలేదండి, పుట్టుకలో ఆయన ఎలాంటి ఆనందాన్ని అనుభవించలేదండి. కానీ ఈరోజు ఆయన బాధను అర్థం చేసుకుని ఆయన ఎందుకంత త్యాగం చేశాడో, ఆయన ఎందుకంత కష్టం అనుభవించాడో, ఆయన ఎవరి కొరకు ఇంత శ్రమ అనుభవించాడో, ఆయన ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో, ఆయన ఎవరి కొరకు తనను తానే రిక్తుడిగా చేసుకున్నాడో, వాళ్ళే ఆయనకు అన్యాయం చేస్తున్నారండి, వాళ్ళే ఆయనకు బాధను మిగులుస్తున్నారండి, వాళ్ళే ఆయన గాయాలు రేపుతున్నారండి, వాళ్ళే తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారండి, భూసంబంధమైన వాటి ఎందు మనస్సుంచుచున్నారండి, వాళ్ళే. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. క్రీస్తు సిలువ ఏమి నేర్పిస్తుందో తెలుసా? ఆయన మరణాన్ని ప్రచురించు, ఆత్మల్ని సంపాదించు, ఆయన స్వార్త వ్యాప్తి కొరకు శ్రమించు, ఆయన కష్టాన్ని అర్థం చేసుకో, ఆయన బాధను అర్థం చేసుకో, ఆయన యథార్థంగా వెంబడించు, ఆయన నామాన్ని మహిమపరచు అని చెబుతోంది. కానీ వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? క్రీస్తు పేరు అడ్డం పెట్టుకుని ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం సుఖించుదుమా, ఎలా ఎంజాయ్ చేద్దామా, ఎలా హ్యాపీగా ఉందామా. ప్రభువునందు ఆనందం అంటే లోక సంబంధమైన ఆనందం కాదు, ప్రభువునందు ఆనందించడం అంటే లోక సంబంధమైన సంతోషం కాదు, ప్రభువులో ఆనందించడం అంటే జబర్దస్త్ ప్రోగ్రాములు లాంటి ప్రోగ్రాములు పెట్టుకుని పగలబడి నవ్వడం కాదు, కామెడీ స్క్రిప్ట్లు వేసుకుని పక్కపక్కపక్క నవ్వుకోవడం కాదు, సంఘమంతా స్టేజ్ దద్దరిల్లేలాగా ఇష్టం వచ్చిన సినిమా స్టెప్పులు ఇందులో మిక్స్ చేసి, సినిమా మ్యూజిక్లు ఇందులో మిక్స్ చేసి హ్యాపీగా ఒక గంట సేపు ఎంజాయ్ చేయడం కాదు, అది కాదయ్యా. ప్రభువునందు ఆనందించడం అంటే
ప్రభువు కష్టాన్ని ఒక్కసారి చూడు, బైబిల్ లోతుల్లోనికి వెళ్ళి చూడు. ఆయన బాధ, ఆయన ఆవేదన అంతా ఎవరి కోసం తెలుసా? నీకోసం కాదా, నీకోసం కాదా? ఈరోజు ఆయన గాయాలు రేపటానికి సిద్ధపడ్డావే, నీకోసమే కదా ప్రభు అంత బాధపడ్డాడు, నీకోసమే కదా ప్రభు అంత శ్రమపడ్డాడు, నీకోసమే కదా ప్రభు తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. నీకు అర్థం కావట్లేదా ఆయన బాధ? నీకు అర్థం కాలేదా ఆయన కన్నీళ్ళు? నీకు అర్థం కాలేదా ఆయన శ్రమ, ఆయన ఇబ్బంది? పెరిగి పెద్దయిన తర్వాత కూడా అన్ని విధాలుగా ఆయనకు శోధనలే, అవమానాలే, నిందలే. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు, ఆయన జీవితం ఎలా సాగింది అని. అంటే ఆయన జీవితం ఎలా సాగిందో హెబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే ఎంటైర్ లార్డ్స్ లైఫ్, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడు, యాచనలు సమర్పించాడు, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ శ్రమలు పొందాడయ్యా మన యేసుక్రీస్తు మనందరి కోసం. ఆయన పేరు వాడుకుని నువ్వు ఎంజాయ్ చేస్తావని కాదు, ఆయన పరిచర్య, ఆయన అప్పగించిన పరిచర్య నువ్వు చేస్తావని నిన్ను నమ్మాడు ఆయన. నువ్వు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకు. లోక సంబంధంగా అన్యుల మధ్య అవమానం తీసుకొచ్చే కార్యక్రమాలు చేయకు. అన్యుల మధ్య బాహాటంగా ప్రభువును అవమానించకు. పుట్టుకు నుండి మరణం వరకు ప్రభువుకు సంతోషం లేదు. నీకోసం బాధ, నిన్ను రక్షించటం కోసం ఆవేదన, నీ ఆత్మను కాపాడటం కోసం మహారోదన, నీ ఆత్మను కాపాడాలని కన్నీళ్ళు, నీ ఆత్మను పరలోకానికి చేర్చాలని, చెరలో నుండి పాపమనే చెరలో నుండి నిన్ను నన్ను విడిపించాలని శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, అవే కదా ఆయన జీవితం అంతా ఉన్నాయి. అవి తప్ప ఆనందాలు ఎక్కడున్నాయా ప్రభుకి? సంతోషాలు ఎక్కడున్నాయమ్మా ప్రభుకి? ఏం లేవు. నువ్వు అనుకుంటున్న ఆనందాలు లేవు ఆయనకు, నువ్వు అనుకుంటున్న సంతోషాలు లేవు ఆయనకు, నువ్వు అనుకుంటున్న హ్యాపీనెస్ లేదు ఆయనకు. ఆయన మహారోదన, కన్నీళ్ళు, వేదన, శ్రమలు, బాధలు అనుభవించాడు. ఎవరి కోసం ఇంత త్యాగం చేశాడు? ఎవరి కోసం ఇంత బాధ అనుభవించాడు? ఈరోజు ఆయన గాయాలు రేపుతున్న నీకోసమే, గుర్తుపెట్టుకో. ఈరోజు ఆయనకు హృదయంలో స్థానం ఇవ్వకుండా, హృదయంలో ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించకుండా ఆయనను బాధ పెడుతున్న నీకోసమే, ఆయన ఆవేదనకు గురి చేస్తున్న నీకోసమే అని అర్థమైతే ప్రభువు పుట్టుక, ఆయన అనుభవించిన బాధలు నీలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తాయి. ప్రభువా, పుట్టుకు నుండి మరణం వరకు ఎక్కడ వెతికినా నీ బ్రతుకులో సంతోషమే లేదు ప్రభువా. నా కోసమే కదా ప్రభువా ఇంత వేదన అనుభవించావు, నాకోసమే కదా ప్రభువా ఇంత బాధను అనుభవించావు, నాకోసమే కదా ప్రభువా ఇంత కష్టాన్ని తీసుకున్నావు, నాకోసమే కదా ప్రభువా కన్నీళ్లను దిగమింగుకున్నావు. రాజుగా పుట్టిన నువ్వు, సర్వలోకానికి రాజుగా ఉండవలసిన నువ్వు, కలిగి ఉన్నదేది నువ్వు లేకుండా కలగలేదయ్యా. అలాంటి మహాశక్తి సంపన్నుడవైన నువ్వు గాలిని లోపరుచుకోగలవాడవు, సముద్రమును గద్దించగలవాడవు, ఇంత గొప్ప శక్తిమంతుడవైన నీవు నా కొరకు ఇంత హీనమైన స్థితిలో, ఇంత బాధాకరమైన పరిస్థితిలో, ఇంత అవమానకరమైన పరిస్థితిలో, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో, ఇంత దుఃఖ సహితమైన పరిస్థితిలో దుఃఖాక్రాంతుడవై పుట్టుకు నుండి మరణం వరకు ఆ జీవితాన్ని గడిపావా ప్రభువా అని నీకు అనిపిస్తే ఆయన కొరకు ఏం చెయ్యాలా, ఎలాంటి త్యాగాలు నేను చెయ్యాలా అని ఆలోచిస్తావు. అంతే తప్ప సిగ్గుపడవలసిన సంగతులు ఏంది అతిశయపడవు. ఆయన గాయాలు రేపే పనులు చేయవు. అన్యజనుల మధ్య మిమ్మును బట్టియే కదా ఆయన నామము అవమానింపబడుతుంది, దూషింపబడుతుందనే పరిస్థితులు నీ బ్రతుకులోనికి రానివ్వు. ప్రభువును బాధ పెడుతూ సంతోషపడుతున్న ఓ మూర్ఖ జనాంగమా, ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రభువు బాధ నీ బాధగా మారితే, ప్రభు ఆవేదన నీ హృదయాంతరాలలోనికి వెళితే, ప్రభు ఎందు నిమిత్తమై ఎంత శ్రమపడ్డారో నీకు అర్థమైతే,
ప్రభు పుట్టుక నుండి మరణం వరకు అవమానం తప్ప సన్మానం రాలేదన్న వాస్తవాలు నీకు అర్థమైతే వాక్యాన్ని అనుసరించి జీవించటం ఈరోజు నుండే ప్రారంభించు. వాక్యాన్ని అర్థం చేసుకుని జీవించటం ఈరోజు నుండే ప్రారంభించు. వాక్యానికి విలువనిస్తూ బ్రతకటం ఈరోజు నుండే ప్రారంభించు. వాక్యాన్ని ప్రేమించు. వాక్యాన్ని శిరోధార్యంగా భావించు. వాక్యం ఏం చెబుతుందో అదే నీ జీవితంలో జరిగించడానికి సిద్ధపడి జీవించు. అట్టి ధన్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి, సంఘానికి, మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు నాతో మాతో మా అందరితో సూటిగా మీ మాటల ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ మాటలు, మీ హెచ్చరికలు గొప్పవి. మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని బలపరిచారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మేము మీ మీ కుమారుడైన క్రీస్తు వారి గాయాలు రేపే వారముగా ఎప్పుడు ఉండకుండానట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని బలపరచండి. మీ కృపలో భద్రపరచండి. నిందలు, అవమానాలు, కన్నీళ్లు, కష్టాలు మీ కుమారుని జీవితంలో మాకు కనబడుతున్నాయి ప్రభువా. వాటిని గ్రహించి, వాటిని ప్రభు అర్థం చేసుకుని తండ్రి, ప్రభు ఆయనను ధరించుకుని, ప్రభు ఆయనను వెంబడిస్తూ, ఆయన ఏదైతే మమ్మల్ని అడిగారో అది చేస్తూ జీవితకాలం అంతయు ప్రభువా ఆయన చిత్తమును, మీ చిత్తమును నెరవేర్చగలిగే భాగ్యమును మాకు అనుగ్రహించమని. సమస్త ఘనత, మహిమా, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ సభ ద్వారా తండ్రి సత్యవాక్యమును మా అందరికీ వినిపింపజేసినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న జీవితంలో తండ్రి మనుష్యుల మెప్పు నాశించక, మనుష్యుల మెప్పు కొరకు బ్రతకక, సత్యమును తండ్రి అనుసరిస్తూ సత్య సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ మిమ్మల్ని సంతోషపరిచే బ్రతుకు మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఈ సభల నిమిత్తమై కష్టపడిన సంఘ కాపురులను, విశ్వాసులను ప్రతి ఒక్కరిని దీవించమని ప్రాధేయపడుతూ విశ్వాస సంబంధమైన జీవితంలో మరో మెట్టు మమ్మల్ని అందరినీ ఎక్కించమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుని చిన్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.